నమస్తే, మీ పేరు? కన్నయ్య. ఏం చేస్తుంటారు? మేము గోల్డ్ వ్యాపారం చేస్తాం. కొవ్వూరేనా మీది? కొవ్వూరేనా. పచ్చండి, అభివృద్ధి ఎంతవరకు జరిగింది ఇక్కడ? లేదండి, ఏమి లేదండి. అంతా ఆలవలో ఉన్నప్పుడు తప్ప ఎవరికి మిగతా వాళ్ళకి ఇక్కడ అంటే అందరు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి ఈ సంక్షేమ పథకాలు, ఏమవుతున్నాయి పింఛన్లు, ఏమైనా అందరికీ అందుతున్నాయి అని అంటున్నారు. గాలి వార్తలను గాలి మాటలు పేపర్లో ఉన్నాయి తప్ప నిజాయితీగా అయితే ఏమీ లేదు. ఎవరికి ఇల్లు పెట్టాం, 9 సంవత్సరాలు లేదు మాకు ఇల్లు పెట్టి, ఇల్లు రాలేదు. 100,000 రూపాయలకి ఇల్లు వస్తుంది, 50 ఇల్లు వస్తుంది. ఎక్కడ నేను కాక మొన్నటి ఇల్లు వస్తుంది తప్ప మిగతావాడికి ఎవరికి రావట్లేదు. అది వచ్చి కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేస్తుంది, వెనకాలలో మాత్రం ఆపేస్తున్నారు. అది సరైన వాడికి ఎవరికి లేదండి. ఎవరు ఆపేసేది? ఎవరు ఆపేసేది? ఎవరండి? వెనకాల ఉంటాయి కదండి, వెనకాల ప్రజ్ఞలు ఉంటారు కదా, వాళ్ళు నిలబెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. అంటే ఈ విషయం ఎమ్మెల్యే గారికి తెలియదా? ఎవరికండి? అందరికీ తెలుసండి ఎవరు చేస్తారండి. ఎవరికి తెలిసినా ఎవరు ఎవరింట్లో కూడా వాళ్ళ టైప్లో వాళ్ళు పడుతున్నారు అంతే. అది ఇప్పుడు బండి ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్తుంటే ఇప్పుడు ఒక మంత్రి గారిని కలవాలి ఇంటికి వెళ్తాం. సపోజ్ ఈ మంత్రి గారు అని కదా, ఎవరినో కలవాలని ఇంటికి వెళ్తాం, కూర్చుంటాం, కూర్చోబెడుతున్నారు, మంచిళ్ళు వస్తున్నారు. ఎవడో కోరలో వస్తున్నాడు, ఆడి లోపలికి వెళ్తున్నాడు. బయటకు వచ్చేదాక మేము ఎలా కొంటున్నాం, తర్వాత మేము వెళ్ళేటప్పుడు ఇంకోటి ఎవడో కోరలో వస్తున్నాడు. వాళ్ళకి తప్ప మేము సాయంత్రం ఎలా కూర్చున్నాం. మళ్ళీ మేము బయటకు వెళ్ళేదాక కూడా అలా కొంటున్నాం. మళ్ళీ వెళ్ళేటప్పటికి ఆయన ఏదో పనుందని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రేపు వెళ్తున్నాం, నడుచుకుని వెళ్తున్నాడు. కోరలో వచ్చినప్పుడు పనులు అవుతున్నాడు తప్ప నడుచుకుని ఎప్పుడు నడుచుకుని వెళ్తున్నాడు. అది ఎవడక పనులు అవుతలేదు. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద బాగానే ఉంది. వీళ్ళ మధ్యలో గాలిపటం బాగానే తోక సరిగా ఉండాలి కదా, అన్నీ సరిగా ఉండాలంటే సరైనడు సరిగా ఉండాలి కదా. అదండి, దానివల్ల పరిస్థితి అయితే బాగాలేదు పరిస్థితి. అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే జవహర్ గారు ప్రస్తుతం చూసుకుంటే ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారు, మరి ఆయన మినిస్టర్ అయిన తర్వాత కూడా నియోజకవర్గ అభివృద్ధిలో ఏమాత్రం మార్పు రాలేదంటారా? ఏమి రాలేదండి. అంతా ఆలయపో వచ్చింది తప్ప ఎవరికి సరైనడు పేదోడు అనేవాడికి ఎవరికి కూడా ఇప్పటికీ కూడా అది సరిగా కొవ్వూరులో పెద్ద జనమే లేరండి. అందరూ సొంత ఇల్లు కలిగిన వాళ్ళు ఎక్కువ, 70-75% ఎక్కువ ఉన్నారు, 25% ఉన్నారు, 25-30% ఇల్లు వచ్చినాయి. సరైనడు ఇల్లు లేనోడికి ఇల్లు ఇచ్చినా ఇంకా 5% ఎక్కువైపోతాయి, 5% ఎక్కువైపోతాయి. అంటే మరి మీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు కదా, అంటే ఈ నియోజకవర్గం ఏదైతే ఉందో కొవ్వూరులో పేదలకి పట్టా ఇల్లు ఇవ్వడమే నా లక్ష్యం అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎంతవరకు సక్సెస్ అయ్యారు అందులో ఆయన? ఉన్నాయి, ఇల్లు ఉన్నాడుగా 5 ఇల్లు వచ్చారు, అదే కదా కరెక్ట్. ఉన్నాడు ఇల్లు ఉన్నాడుగా 4-5 ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంద్రమ్మ కాలనీ ఉంది, అచ్చమ్మ కాలనీ ఉంది, ఎన్టీఆర్ కాలనీ వచ్చినాయి. ఇల్లు సరైన సర్వే చేయండి కలెక్టర్ గారు, కలెక్టర్ గారు మంత్రి గారు సరైన సర్వే చేస్తే ఒకవేళ 4-5 ఇల్లు ఉంటాయండి. సరైన ఇల్లు లేనోడు ఇల్లు లేకుండానే పోయారు. ఇల్లు ఉన్నాడుగా ఎప్పుడు ఇల్లు ఉండదు, ఇల్లు లేనోడికి ఇల్లు లేకుండా పోయారు తప్ప ఒకటికి 5-10 ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు చూపించమనండి, అత్యంత స్పీడ్గా మీరు ఎప్పుడైనా కూడా అత్యంత సర్వే అంటే అది తక్షణ సర్వే అంటారు కదా, ఆ చేంత కనుక ఒకటికి 5-10 ఇల్లు ఉన్నాయండి. ఇంద్రమ్మ గాలేటి, అచ్చమ్మ గాలేటి, ఏదైనా సరే ఇల్లు లేనోడికి ఇల్లు లేకుండానే పోయారు. అది సరైన ఇల్లు ఎత్తే ఇంకా 5% మిగిలిపోతే, ఇందా చెప్పాను కదా 5% మిగిలిపోతే. ఊళ్ళో పెద్ద జనాభా కాదు, అందులో సొంత కంపలు ఎక్కువ ఉంటారు. అంటే ఇక్కడ ఏం జరగట్లేదు అంటున్నారు, అంటే ఒక ప్రతిపక్ష పార్టీ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ, వాళ్ళు ఎంతవరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలిగారు ఈ విషయాలు? ప్రతిపక్ష పార్టీ అనేది సరిగ్గా లేకపోవడమే ఇక్కడ బ్యాడ్ అండి. ఊరు బ్యాడ్ వచ్చిందే, ప్రతిపక్ష పార్టీ లేకపోవడమే సరైన బ్యాడ్ అది. లేదా ప్రతిపక్ష పార్టీ సరిగ్గా ఉండడం కనుక ఎప్పుడో ప్రతిపక్ష పార్టీ దీనికి సరిపో ఈక్వలే, కానీ ప్రతిపక్ష పార్టీ వీక్ అండి. ఊళ్ళో ప్రతిపక్ష పార్టీ వీక్ లేకపోతే కనుక ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉన్నాం, బాగున్నాం. అది వీక్ మీద దీనికి మెజారిటీ ఎక్కువ ఉంది. మరి రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం? పరిపాలన బాగానే ఉంది, మోడీ గారి పరిపాలన కూడా బాగానే ఉంది. దేశపరంగా బాగానే ఉంది, రాష్ట్రపరంగా చేయకపోవచ్చు కానీ దేశంలో వేరే విషయాలు కూడా బాగానే చేస్తున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అందరికీ చేయాలనుకుంటారు సరిగా, లేకపోతే మనం ఏం చేస్తామండి? జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? బాగా ఎక్కువ ఉన్నాయండి. ఆయన అయితే బాగా ఒక అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఉన్న అవకాశం ఏంటంటే, ఒక అవకాశం ఎవరికైనా ఇస్తారు, ఒక అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఉన్నది అవకాశం అంటే ఈసారికి ఇంక ఇచ్చాం ఆయన సరిగ్గా చేసినా చేయకపోయినా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు. అదైతే కానీ కంపల్సరీ జగన్మోహన్ గారు సీఎం అవడం కన్ఫర్మ్ అయిన. అయితే జనసేన ప్రభావం ఎంతవరకు ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం? చిరంజీవి గారు వచ్చారండి అప్పుడు, ఆయన అలాగే దొల్లగొట్టి దుల్భావం చేశారు. ఈయన వచ్చి దొల్లగొట్టి దుల్భావం చేయడం తప్ప ఏమీ లేదు. ఆయన ఏంటంటే చేసి రావాలండి, చేస్తాకి పార్టీలోకి వచ్చిన తర్వాత చేయడం కదండి, పార్టీలోకి వచ్చాక ఎవరైనా చేస్తారండి, ముందు నుంచి చేసుకుంటూ రావాలి పార్టీలోకి. అప్పుడు చిరంజీవి గారికి, చిరంజీవి గారి కంటే ఎక్కువ పేరు లేదు, పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారి కంటే ఎక్కువ పేరు లేదు. ఆయన పెట్టుకుని వీళ్ళు వచ్చారు కానీ, కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తారు రైట్ కానీ ఈసారి అయితే అవకాశం ఆయనకి చాలా తక్కువ. గురునాథ్ అండి. ఏం చేస్తుంటారు? నేను మున్సిపల్ ఆఫీస్లో చేస్తాను. అభివృద్ధి అంతా బాగా జరిగిందండి, ఈ 5 ఏళ్ళలో కూడా చాలా బాగా చేశారు. అభివృద్ధికి పేరంటే ఈ 5 ఏళ్ళలో బాగా జరిగింది. చూసుకుంటే మీ ఎమ్మెల్యే జవహర్ గారు మినిస్టర్ కూడా, అంటే ఆయన మినిస్టర్ అవ్వకముందు ఎలా ఉండేది, ఇక్కడ అభివృద్ధి మినిస్టర్ అయిన తర్వాత ఎలా ఉంది? మినిస్టర్ గారు అయిన తర్వాతే బాగా అయిందండి. అయిన తర్వాత బాగా అయింది, చాలా డబ్బులు తెచ్చారు, ఊళ్ళో అభివృద్ధి కారణమైంది. మెయిన్ రోడ్డు చాలా చిరాకు ఉండేది, ఎంత బాగా చేశారంటే అన్నీ కూడా మొత్తం ఊరిలో ఉన్న ప్రతి ఏరియాని కూడా బాగా డెవలప్ చేశారు. మొత్తం మీద చూసుకుంటే ఈసారి ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు?
నిలబడితే కంపల్సరీగా నన్ను గెలుస్తారని. ఓవరాల్గా రాష్ట్ర మొత్తం చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన మీ అభిప్రాయం? బాగుందండి. ఏ విధంగా అన్ని రకాలుగా వెనకబడిన స్టేట్ విడిపోయిన తర్వాత కూడా ఇన్ని అప్పుల్లో ఉండి ఇంత ప్రగతి సాధించారు ఆయన. ఆయన వరకు గడ్డడు. అంటే ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏవైతే అవి ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటారా? అందరికీ అందుతున్నాయండి. దీంట్లో ఏమాత్రమైన అన్ని ఆన్లైన్ జియో ట్యాగింగ్ ఏ విధమైన తేడా ఏం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు? తెలియదండి. పార్టీ గురించి అయితే మాట్లాడలేం. మన సీఎం గారి గురించి, మన అభివృద్ధి గురించి అయితే మాట్లాడతాం, కానీ పార్టీకి మాకు ఏ సంబంధం లేదు. అంటే మీ ప్రాంతంలో, అంటే ఈ కొవ్వూరులో జనసేన ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రజల చేతిలో ఉంది. మా అభిప్రాయం అయితే ఏం లేదు. నా పేరు పోసారావు అండి. ఏం చేస్తుంటారు? మేము పెస్ట్ కంట్రోల్. అభివృద్ధి అయితే బాగానే జరిగింది కానండి, అసంతృప్తివాదులు అయితే ఉన్నాయి. ఎందుకని అసంతృప్తివాదులు? అంటే ఎవరైనా మంచి జరిగినప్పుడు ఏంటంటే ఉంటుంది కదండి, మంచి చేసినా నాయకుడి మీద వ్యతిరేకత అన్నది ఉంటుంది. ఇక్కడైతే ట్రయాంగిల్ పోటీ జరుగుతుందండి. ఎవరు వచ్చినా కానీ ఏంటంటే మెజార్టీ అన్నది 1500 ఓట్ల మెజార్టీ లోపలనే ఉంటుంది. ముగ్గురికి టఫ్ ఫైట్ ఉంటుంది. ఎవరు ముగ్గురికి అండి? జనసేన, వైసీపీ, తెలుగుదేశం, ముగ్గురికి టఫ్ ఫైట్ ఉంటుంది. ఎవరికి వచ్చినా మెజార్టీ 2000-1500 మధ్యలోనే ఉంటుంది. అంటే అసలు జనసేన ప్రభావం ఎంతవరకు చూపిస్తుంది ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి? జనసేన ప్రభావం బాగానే ఉన్నదండి. ఎవరు జనసేన నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు ఇక్కడ? అంటే ఇంకా డిక్లేర్ కాలేదు కదండి, ఇంకా ఇచ్చే సీట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరు అనుకుంటున్నారు? వనిత గారు అండి. వనిత గారు అయితే బాగా గ్రౌండ్ వర్క్ బాగా చేసుకున్నారు ఈ 4 ఏళ్ళ నుంచి కూడా. ఆవిడ ప్రతి గడప కూడా తొక్కినామే. ఆవిడ కూడా బాగానే ఉన్నది. ఇప్పుడు జవహర్ గారికి కూడా పాజిటివ్గానే ఉన్నదండి. కాకపోతే ఏంటంటే రాజకీయంగా పెద్ద పెద్ద వాళ్ళకి ఏదన్నా వ్యతిరేకత ఉంటే ఉండొచ్చేమో కానండి, అభివృద్ధి పనులు మటుకు బాగానే చేశాడండి ఆయన కూడా. అంటే కొవ్వూరు అంటే మొదటి నుంచి కూడా తెలుగుదేశానికి పురిటిగడ్డ అన్నట్టుగా. అంటే ఎప్పుడు చూసి ఇక్కడ దాదాపు 7 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు టీడీపీ విజయం సాధించింది కదా. మరి ఈసారి కూడా టీడీపీకి అవకాశం ఉందంటారా లేదంటే వేరే పార్టీకి? 6 సార్లుగా ఉన్నా కానండి, 6 సార్ల నుంచి కూడా ఏంటి పెద్ద అభివృద్ధి జరగలేదండి. ఈ పుష్కరాలు రావడం ఈ 5 సంవత్సరాల్లో బాగా అభివృద్ధి అయితే మటుకు బాగా జరిగింది. అంటే ఈయన వచ్చిన తర్వాత ఎక్కువ అభివృద్ధి జరిగిందంటారా? అంటే ఈ జవహర్ గారు బాగా జరిగిందండి. పెన్షన్లు కానండి, రేషన్ కానండి, అన్నీ ఏంటంటే సక్రమంగా అందరికీ ప్రజలకి అందుతున్నాయి. కాకపోతే ఏంటంటే త్రిముఖ పోటీ అయితే గట్టిగా హోరహోరి పోరి అయితే ఉంటుందండి, కంపల్సరీగా ఉంటుంది. సార్ నమస్తే అండి. మీ పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్. సార్ ఇప్పుడు మీ కొవ్వూరులో అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయంట? బాగానే జరిగింది. అంటే ఏ విధమైన అభివృద్ధి జరిగింది అసలు? అన్నీ మొత్తం రోడ్లు కానీ, పార్క్ కానీ, రోడ్డు కొంచెం మధ్యలో డివైడర్ అట్లా మొక్కలు వేసి అటు మెయింటైన్ చేయడం కానీ చాలా బాగా చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే మీ ఎమ్మెల్యే జవహర్ గారు, ఆయన ఇప్పుడు మినిస్టర్ కూడా. ఇంతకుముందు అంటే ఎమ్మెల్యే హోదాలో ఉండగానే అనుకోకుండా మినిస్ట్రీ వచ్చింది. ఆయన మినిస్టర్ అయిన తర్వాత ఎలా ఉంది అని చేసే అభివృద్ధి, మినిస్టర్ అవ్వకముందు ఎలా ఉండేది? బాగుందండి. ఇది మీద డెఫినెట్గా బాగుంది. ఇప్పుడు ఆయన మీద ఎక్కువ అసమ్మతి వర్గాలు ఎక్కువైనాయి ఇక్కడ చూసుకుంటే అని చెప్తున్నారు కదా, అందులో ఎంతో నిజం ఉందండి. కార్యకర్తల్లో ఉంటుంది కదా జనరల్గా కొంతమందికి అలా. ఓవరాల్గా అయితే బాగుంది. అది కాకుండా మాకు చంద్రబాబు ఆయన ఆయన పనితీరు కూడా డిపెండ్ అయ్యింది. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఎంతవరకు అర్హులైన వారికి అందుతున్నాయి అనుకుంటున్నారు? మ్యాక్సిమం అవుతున్నాయండి, మ్యాక్సిమం అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఇది వస్తుంది కదండి, ఫోన్ కలర్ ద్వారా వాళ్ళ సమస్యలు అడుగుతాం కానీ బాగోపోతే వెంటనే రియాక్షన్ అవుతుంది, వెంటనే ఇమీడియట్గా. అదొకటి చాలా బాగుంది. కాల్ సెంటర్ నెంబర్ అది ఇచ్చి చెప్తున్నారు కదండి, దాన్ని కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా రెస్పాన్స్. ఇక్కడ చూసుకుంటే ఎక్కువగా ఇసుక మాఫియా, అంటే జవహర్ గారి అనుచరుల నుంచి ఎక్కువ ఇసుక మాఫియా జరుగుతుందని వార్తలు వస్తున్నాయి, అందులో ఎంతవరకు నిజం ఉందండి? అది మరి దాని గురించి అయితే నాకు పూర్తిగా తెలియదండి. జనరల్గా మామూలే కదా, ప్రతిదానికి ఏదో ఒకటి ఉంటా ఉంటాయి కదా, ఆ విషయం అయితే నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు? ఈసారికి అయితే కష్టం అండి. కానీ అంటే ఈ డెవలప్మెంట్ వర్క్స్ సగంలో ఉన్నాయి కదండి, అదొకటి బాగా వైరల్ అయింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోయినా సరే ఇంత బాగుంది, బాగా చేస్తున్నాడు. నిజంగా సరైన గవర్నమెంట్ అక్కడ హెల్ప్ చేసి గవర్నమెంట్ వస్తే ఇంకా ఎంత బాగుంటుంది. ప్లస్ ఈ మధ్యలో ఆగకుండా వెళ్ళాలంటే ఈయన ఉండాలి ఇంకోసారి. అదొకటి పోలవరం, అమరావతి కూడా చాలా బాగుంది. నేను మొన్న ఈ మధ్యలో చూస్తే అసలు మర్చిపోయింది నాకు. అయితే అంటే ఎలా అనిపించింది పోలవరం పనులు అవి ఎలా జరిగాయి? బాగా చాలా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. 1 వీక్ తర్వాత వెళ్తే సంబంధమే ఉండలేదు, అంత బాగా జరుగుతుంది ఫాస్ట్. అంటే చూసుకోండి, ఈ ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? కొంత యూత్లో ఉండొచ్చండి, యూత్లో ఉంటుంది. కానీ అది ఓటర్ రూపంలో వచ్చేప్పటికి ఎలా అవుతుందని తెలియట్లేదు. చూసుకుంటే వీళ్ళ ముగ్గురులో కూడా, అంటే ఈ 3 పార్టీలు ఏవైతున్నాయి, తెలుగుదేశం, వైసీపీ, జనసేన, ఈ 3 పార్టీల్లో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం?
అభివృద్ధి జరిగిందా? ఏం చేస్తామండి, మా లారీ విషయంలో వస్తే చెప్పమంటే చెప్తానండి, అంటే రెండోది వస్తే నేను చెప్పలేనండి. ఇక్కడే ఉంటారా? కొవ్వూరులోనే. ఇక్కడ రోడ్లు కానీ మంచినీళ్ళు కానీ అన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. మంచినీళ్ళు కానీ వాటర్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒకటి అండి, ఇక్కడ మాకు మాత్రం కొవ్వూరులో మాత్రం పక్క జగన్ గారికి చేస్తారండి. ఇప్పుడు ఎందుకని పక్క జగన్ చేస్తామండి? ఎందుకని అన్నోసారి చూద్దామనండి. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేశారు, శ్రమించాడు, చేశాడు, ఆయన చనిపోయారు, దాని గురించి మేము చేస్తాం. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? చంద్రబాబు మొత్తం అన్ని అయితే లెక్చేయరండి. అసలు లెక్చమండి, అసలు సమస్య చెక్ చేయమండి. ఇంకా అవసరం వచ్చినప్పుడు ఒకలాగ, అవసరం లేనప్పుడు ఒకలాగ కాదండి. పదేళ్ళకి అందరూ బాగోవాలి, పదేళ్ళకి అందరూ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అది కొద్ది మాది యూత్ కుర్రోలు ఉన్నారు కదండి, మా బ్యాచ్ ఉందండి, మా పిల్లలు అంతా కలిసి యూత్ కుర్రోలు ఉన్నారు. పవన్ కళ్యాణ్కి మాత్రం కొద్దిగా 4 సీట్లు రావచ్చు, 10 సీట్లు రావచ్చు, 50 సీట్లు రావచ్చు, మొత్తం కైతే సీట్లు వస్తాయండి. అడిగింది